అధ్యక్షులకు కోట్లు ఖర్చు పెట్టాడండి, డబ్బులు ఇచ్చి దేశం మీద జనాన్ని తొలగొచ్చి జనాన్ని చూపించాడు. ఆ విధంగా మీడియా చేశాడు. మీకోసం మేము వస్తుంటే రైతుగా వస్తుంటే రానిలా రోజు ఇచ్చాక బాధపడతామంటే ఈ సక్కేసుకుంటారు అని చెప్తారు. చిన్న పని పండిస్తారు రావాలి శివలో పని అని టెంటేషన్ కూడా తీసేసామండి. రైతులు ఆగిపోవాల్సిందే. రైతులు పొలాల్లో ఉండి ఆయన ఇట్లా బాధలు పెడితే మేమేం చేయాలి? నెక్స్ట్ నువ్వు చెప్పండి. అండి, మాకుంది ఎకరం పొలం ఉంది, మా పిల్లల్ని చదివించుకోవాలండి. మేము తెల్లారగట్టు 1 గంటకి గులాబీ పూలు కోసుకోవడానికి వెళ్తామండి. వాటి మీద మేము బతుకుతూ ఆధారం. మేము భార్యాభర్తలం, పిల్లలు సెలవు వస్తే పిల్లలు కూడా పూలు కోస్తానికి వస్తారండి. ఈయన లాక్కుంటే నేను ఎలా చదివించుకోవాలండి పిల్లల్ని? మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో, కూలీలను పెట్టుకుంటే డబ్బులు కట్టలేక మేమే 1 గంటకి వెళ్తామండి. ఇంటికి వచ్చేసరికి 6-7 అయిద్దండి మాకు టైము. ఎంత ఇబ్బంది పడుతున్నామండి మిమ్మల్ని. నాకప్పుడు మీరు మద్దతు ఇచ్చారు కానీ మేము కొంచెం అది చేసే మంచి చేస్తారులా అని అనుకున్నాం, కానీ ఇంత చేస్తారని మేము అనుకోలేదండి. ఎందుకంటే ఈ పొలాలు తీసుకొని ఏం చేస్తాడు? 1,000 ఎకరాలు తీసుకున్నాడు, అందరికి లీజుకి ఇస్తున్నాడు. కానీ ఆయన ఏమన్నా ప్రజల కోసం ఏం చేస్తున్నాడు? అన్ని లీజులకు ఇచ్చుకున్నాడు. రీసెంట్గా మన పేపర్లు వేశారు. ఇది తీసుకొని ఏం చేస్తాడు? అటు పొలాలు రౌండ్ మాకు ఎంత పంటలు పండుతుంది మీరు చూసారు కదా. ఇప్పుడు అరటి ఈ పంట పండిద్ది, ఈ పంట పండుందని అన్నీ పండుతాయండి. మాకు 24 గంటలు వాటర్ ఉండిద్ది, మాకు బోర్ వాటర్ ఉంటుంది. ఎందుకు మాకు తీసుకొని ఇలా ఏం చేస్తాడండి? మీరే కొంచెం న్యాయం చేయాలండి, మీరే న్యాయం చేయాలండి నాకు. ఉండవల్లి విలేజ్ అయితే సార్ గుర్తుపట్టినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. నేను విశాఖపట్నం వచ్చి కూడా ఆయనతో మాట్లాడితే ఇప్పుడు ఒక రైతుగా గుర్తుపెట్టుకున్నా అంటే ఆయన కనీసం ఎంతో రైతు అంటే ఎంతో ఒక రకమైన నమ్మకం ఉండి రైతు అంటే దేశానికి అన్నం పెట్టాడని ఉద్దేశంతో ఆయన గుర్తుపెట్టాడు. ఓకే, మాకు మా ఊరికే గర్వకారణం. అయితే విషయం ఏంటంటే సార్, ఇక్కడ ప్రభుత్వం చేసే తప్పు తేడ తెల్లంగా ఏం జరుగుతుందంటే అన్నీ ఇక్కడ చుట్టూ అన్నీ పచ్చడి పొలాలు, అన్ని బోర్లు ఉన్నాయి, 25 అడుగుల్లో బోర్ నీళ్ళు అవుతాయి. కానీ ప్రభుత్వం వారు ఏం రాశారండి? ఇది పండని భూమి కింద రాశారండి. ఇది డ్రైలాండ్స్. ఎంత ఘోరమండి ఇది! రైతుని చంపకుండా లాభాలు పెట్టి మోతే తాడే తత్తాడు. ఆ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఇబ్బంది పెడతా. ఇప్పుడు చూశారు అరటి తోటలో కంద, పసుపు ఎన్ని తోటలు, గులాబీ తోటలు ఇంకా మీరు ఇంకా చూడలేదండి. ఇంక ఇన్ని రకాల పంటలు పండిస్తుంటే డ్రైలాండ్ అని రాస్తే మేము చచ్చిపోవాలా ఉండాలండి. ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే కేవలం దీన్ని వ్యాపారం. సార్ నాకు 4 ఎకరాలు ఉందండి, నాకు 3 పిల్లలండి, నా పెద్ద పిల్లకి 1 ఎకరం ఇచ్చా, 1 ఎకరం పిల్లకి ఇప్పుడు ఏమన్నా పొలం నాకు రిజిస్ట్రేషన్ చేస్తావా లేదా అన్నాడు ఆయన మాలుడు. అదే రిజిస్ట్రేషన్ కావట్లా ఇళ్ళ ఎక్కువేషన్ పెట్టారండి. నా పొలంకి దీని అమ్మడ పొలం సార్, ఇక్కడ దాని పొలం అయితే దీనికి రోడ్డు కోసమని ఒక పేరుతోటి రోడ్డుకి ఏమన్నా 30-30 ఎకరాలు కావాలండి. ఇక్కడ ఇక్కడ రోడ్డు అండి ఇది వాళ్ళ ప్లాన్లో. కానీ 35 ఎకరాలు అయితే 138 ఎకరాల పొలం ఎక్కువేషన్ పెట్టారు సార్. 138 ఎకరాలు ఎందుకు పెట్టారంటే అది ఫస్ట్ ప్రయారిటీ 1 బిల్లు, 2వది, 3వది, 4వది ఉండవల్లంతా 4 రకాల బిడ్డలతో అయిపోతుంది. కానీ అట్లా ఏం కాదు, మొత్తం మేము తీసుకోవడానికి అని మాత్రం వాళ్ళు మాత్రం ఒక రకమైన దీంతో కోర్టులో స్టే కూడా రాకుండా ఉండడం కోసం వాళ్ళు ఈ రకమైన రోడ్డుతో ఒక ప్రయత్నం పెట్టి చేస్తున్నారండి. ఆ రోడ్డుకి నేషనల్ గవర్నమెంట్ వారు స్వరాపాల నుంచి ఇక్కడ వరకు కృష్ణామే బ్రిడ్జి కూడా శాంక్షన్ అయిందండి వాళ్ళకి. ఆ రోడ్డు కూడా ఏం పర్లేదండి. ఆ రోడ్డు ఇక నిన్న మొన్న కూడా పేపర్లో కూడా వచ్చింది. ఆ రోడ్డు అక్కడి నుంచి అటు డైరెక్ట్ గా ఎన్ఆర్ఐకి పోతుందండి. ఆ రోడ్డుతోటి మాకు ఇబ్బంది, ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడితే, ఏదో రకం ఇబ్బంది పెడితే వాళ్లే పొలాలు ఇచ్చి వాళ్లే పోతారు అనే ఉద్దేశంతో మమ్మల్ని పొలాలు బలవంతంగా తీసుకోవడానికి మాత్రమే ఈ రకమైన ప్రయత్నం అంతా జరుగుతుందండి. రెండోది ఏంటంటే, మాకు ఇక్కడ సరైన మాట్లాడేవాళ్ళు కానీ లేదంటే మాకు తీసుకొచ్చేవాళ్ళు కానీ లేరు. కానీ ఎంతసేపటికి కూడా ఇది మేము ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం నిన్న మొన్న మాకు స్టే వచ్చిందండి. రాత్రి మాత్రం నిద్రపోయా సార్, ఈ 4 సంవత్సరాల నుంచి రాత్రి మాత్రం నిద్రపోయి తెల్లారిందా పడుతున్నానండి. ఎందుకంటే స్టే వచ్చింది, కొంతకాలం అన్నా బతుకుంటాం, కనీసం ఒక 6-7 నెలలను బతుకుంటాం అన్న ఉద్దేశంతో రాత్రి మాత్రం నిద్రపోయాను. అప్పుడు నిద్ర కూడా పడలేదండి. తెల్లవారులు అసలు ఎవరు గుర్తుకొస్తున్నారంటే ఈయన గారే గుర్తుకొస్తున్నారండి. మాకు గుర్తుకొచ్చేది ఇంకొక లేరు. పొలాలు ఏమైపోయినా సరే బీళ్ళు అయిపోతున్నాయి పొలాలు, మేము సరిగా పనిచేసుకోలేక అట్లాంటి పరిస్థితుల్లో మేము ఉన్నా సార్. మీరైనా సార్ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని దీని మీద ఎవరితో మాట్లాడాలి, ఏ అధికారితో మాట్లాడితే మా ఉండవల్లిని డిలీట్ చేస్తారా, ఆ ఉండవల్లిని డిలీట్ చేసి
దాని కింద పూలింగ్ లేకుండా మాకు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మీరు చేస్తే రోడ్డుకి ఏం అక్కర్లేదు సార్. మా పొలాల్లో ఆయన ఇబ్బంది రాజధాని ఆగిపోట్ల ఆయన చేరిక ఇబ్బంది లేదు. ఆయన చేరి అక్కడ ఎలగబుళ్ళే కట్టండి బ్రహ్మాండ ఆయన బాగానే మాట్లాడుతున్నాడు. ఏ ఇబ్బంది లేదండి. ఇంకా అవతల చాలా మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారండి పరిమే ఇవ్వనాళ్ళు. ఏం వదిలేస్తే కంప్లైంట్ పని ఆయన సొమ్మే ఇస్తున్నాడా? మా సొమ్మే కదండి. మా సొమ్ము కోసం మేము ఎంత కష్టపడ్డామండి. దాదాపు 8 నెలల నుంచి విశాఖపట్నం రైతురగాడ మీ దగ్గరకు వచ్చి మాట్లాడి అసలుకి వస్తే కొంతవరకన్నా ఆ రోజు కాస్త మనశ్శాంతిగా ఉందండి. ఇట్లాంటి ఇబ్బంది పెడుతున్నాడండి మాకు ఆ భూమిలో వాళ్ళకి అక్కర్లేదండి. కానీ మమ్మల్ని ఇబ్బంది పెడతానికి మార్కెటింగ్ ఫ్లోటింగ్ మార్కెట్ అండి. ఇక్కడ మీరు కూర్చున్న కాడ గజాల లెక్క గజం ఈ రోజు నేను 40 వేలు పోతుందండి. మీరు మనకు కూర్చుంది ఇక్కడ ఇంత విలువ గల భూమి ఆ విలువ గల బుక్ అది మార్కెటింగ్ చేయడం కోసం మాత్రం దీన్ని చేస్తాడని మాత్రం మా అభిప్రాయం సార్. నెక్స్ట్ 10% అనుకోవడం లేదండి. ఇక్కడ 762 ఎకరాలకి ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తామని బెదిరిస్తూ ఉన్నారు. 762 ఎకరాలకి కూడా 308 కోట్లు ఇస్తామంటున్నారు. అంటే ఎకరానికి 40 లక్షలన్నర 40 లక్షలు 39 లక్షలు. వీళ్ళు మాత్రం సింగపూర్ కంపెనీ వాళ్ళు 4 కోట్లకు అమ్ముకుంటామని చెప్పి వాళ్ళ పేపర్లోనే మీకైతేనేమో 30 లక్షలు 40 లక్షలు మేమైతేనేమో 4 కోట్లు చేసి అమ్ముకుంటామని చెప్పి వాళ్ళ సొంత పేపర్లోనే 4 కోట్లు అడుగుతున్నారు. మేము ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నాం ఏ రేటుకి అమ్మాలనేది అని చెప్పి అలా వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళేమో 110 పేజీలు చట్టం చేశారండి మన దగ్గర పొలం తీసుకోవడానికి. మనం 100 సంతకాలు పెట్టాలా? మనకి ఇచ్చేదానికి ఒక్క సంతకం కానీ ఏమి ఎక్కడిచ్చేది ఏంటి ఏమీ లేదు అసలుకి. తర్వాత 53,800 ఎకరం వచ్చిందండి ఇప్పుడు వాళ్ళకి. పోరంబోకు భూములు కానీ రైతుల భూములు కానీ 33,000 ఎకరాల రైతుల భూములు, పోరంబోకు భూములు, దేవుడు భూములు కానీ 53,800 ఎకరం చేతిలో ఉంటే వాళ్ళు రాజధాని కట్టేదేమో 900 ఎకరం అండి. మిగతాదంతా ఎవరెవరో బినామీలు పెట్టి అటకి వాళ్ళకి వీళ్ళకి కంపెనీలు పెడుతున్నారని చెప్పి 100 ఎకరం 150 ఎకరం లీజుకి ఇవ్వడం, దాని తర్వాత పేర్లు మార్చుకోవడం కోసం. రైతులు కనుక భూములు వాళ్ళు ఈ సిఆర్డీఏ చట్టం ఏం చెప్పిందంటే స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం, బలవంతం ఎవరిని పెడతలేదని పేరుకి. కానీ ఇక్కడ లోన్లు ఆపేశారు, సబ్సిడీలు ఆపేశారు. అసలు మేము భారతదేశంలో కల్లా ఈ ఉండవల్లి పెనమాక ఈ రాజధానిలో లోన్లు ఆపేయటం, సబ్సిడీలు గవర్నమెంట్ నుంచి చేయి ఆపేయటం, విత్తనాలు ఆపేయటం కానీ అసలు ఈ దేశంలో ఎక్కడ జరగదు. ఇక్కడే జరిగింది. దేశంలో ఎక్కడ లేని చట్టాలన్నీ మా మీద ఉంటాయండి. వాళ్ళకి పూలింగ్ ఇస్తేనేమో ఓకే, వాళ్ళకి పూలింగ్ ఇవ్వకపోతే మీ అకౌంట్లో 30 లక్షలు వేస్తాం. ఎవరైనా మీరు అడిగారు అనుకోండి, మీరు అభివృద్ధికి అడ్డం అంటారు. అభివృద్ధికి అడ్డం అంటే వాళ్ళు 4 కోట్లు చేసి అమ్ముకోవటంలో అది ఇంత భూమి ఎందుకని అంటే అభివృద్ధికి అడ్డం అంటున్నారండి. ఇంత 53,800 ఎకరం వచ్చినా ఒక్క ఇటుకరాయి పెట్టి 18 వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టినప్పుడు మేము ప్రభుత్వం వారిని ఒకటే అడుగుతా ఉన్నాం, స్వచ్ఛందం అనే ముసుగులో బలవంతంగా ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ అనేది పెట్టి భయపెట్టి ఇలా రాజధాని కట్టేదే 900 ఎకరం ఎవరికి ప్లాట్లు ఇవ్వాలా? ఇంతవరకు 33,000 ఎకరాలు ఇచ్చారు, ఒక్కరికి కూడా లేదు. అందరికీ పిచ్చి కాగితాలు ఇచ్చేసి తూర్పు పడమర ఫేసింగ్ అని చెప్పి అవి ఇచ్చేశారు. వాళ్ళకి వాళ్ళ స్థలం ఎక్కడో తెలియదు, వీళ్ళు రాజధాని ఎప్పుడు కడతారో తెలియదు. కట్టేదేమో 900 ఎకరం, తీసుకుందేమో 53,800 ఎకరాలు. ఇందులో అమ్ముకుంటారంట, సింగపూర్ వాళ్ళకి కొంత అమ్మారంట, ఎవరెవరో ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ అసలు భూమి ఉన్న వాళ్ళకి ఎవరికి ఒక జాన వాళ్ళ భూమి ఎక్కడుందో కూడా తెలియదు, ఎక్కడిస్తారో కూడా తెలియదు. ఎక్విజిషన్ రెండు కలిపి ఇవ్వకపోతే అట్లా చేస్తారు. మేమందరం పెనుమాట ఉండవాలి. రెండు